అందరికీ నమస్కారం. ఈరోజే జ్యేష్ఠ పౌర్ణమి. జ్యేష్ఠ పౌర్ణమి ఏరువాక పున్నమి, ఏరువాక పౌర్ణమి అని పిలుస్తారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఇది. మరి ఇంతటి విశేషమైన రోజు ఈ కథను విన్నా, చదివినా, చెప్పినా, వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. కష్టాలు, బాధలు, దోషాలు తొలగిపోతాయి. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది, రాజయోగం పడుతుంది. కాబట్టి ఎంతో విశేషమైన ఈరోజు తప్పకుండా వినాల్సిన ఆ కథ ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. జ్యేష్ఠ పౌర్ణమిని ఏర్వాక పౌర్ణమి అని పిలుస్తారు. రైతులు భూమి పూజ చేసి వ్యవసాయ పనులు ఈరోజే ఆరంభిస్తారు. అందుకే దీనిని ఏరువాక పున్నమి అంటారు. పంచభూతాత్మకమైన ప్రకృతిని దైవంగా ఆరాధించడం ఆర్థిక సాంప్రదాయం. భూమిని భూమాతగా మనం కొలుస్తాం. వ్యవసాయం మానవ మనుగడకు జీవనాధారం. అందుకే దీనిని యజ్ఞంలాగా పవిత్రంగా భావించి పూజిస్తాం. ఈ ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎడ్లను కడిగి కొమ్ములకు రంగులు పూసి గజ్జెలు అలంకరణ చేసి పూజిస్తారు. ఎద్దులకు భక్ష్యాలు సమర్పిస్తారు. మేళ తాళాలతో ఊరేగిస్తారు. ఇంకా చెప్పాలి అంటే నాగలి సారించి పనులు ప్రారంభించడం మంచి నక్షత్రం జ్యేష్ఠమని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. ఈ నక్షత్రంతో చంద్రుడు పూర్తిగా ఉండే రోజే జ్యేష్ఠ పౌర్ణమి. ఔషధాలకు అధిపతి అయిన చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రానికి చెరువులో ఉన్న కలలో ఏరువాక పూర్ణిమ శుభ ఫలితాలను కలిగిస్తుంది. ఈ జ్యేష్ఠ పౌర్ణమి నాడు సత్యనారాయణ స్వామిని ఆరాధించడం ఎంతో ఉత్తమం. ఈ రోజున చేసే వస్త్రదానం విశేష ఫలితాలను ఇస్తుంది. జ్యేష్ఠ పూర్ణిమను జగన్నాథ పూర్ణిమ, స్నాన పూర్ణిమ, దేవస్నాన పూర్ణిమ అని పిలుస్తారు. ఇలా అనడానికి వెనక ఒక విశేషముంది. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజు జగన్నాథ స్వామికి 108 కుంభాలతో చందనం కలిపిన నీటితో స్నానయాత్ర చేశాడు. దీని తర్వాత 15 పాటు స్వామి తన దర్శనం నిషేధించారు. ఆ స్నానయాత్ర జ్యేష్ఠ పూర్ణిమ నాడు ప్రారంభమైంది. స్కాంద పురాణంలోని ఒక కథ ప్రకారం శ్రీకృష్ణుడు జగన్నాథుడిగా అవతరించింది ఈ జ్యేష్ఠ పూర్ణిమ నాడే. అందుకే ఈ రోజున జగన్నాథ పూర్ణిమ పేరిట అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. ఇక ఈరోజే వట సావిత్రి వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. ఈ వ్రతం ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు ఆచరించే ప్రత్యేకత కూడా ఉంది. వట వృక్షమును కొంతమంది అశ్వత్థ నారాయణుడిగా భావించి లక్ష్మీదేవిని కూడా పెట్టి పూజిస్తారు. కొంతమంది శివపార్వతులను భావించి పూజిస్తారు. సావిత్రి అల్పాయుష్కురైన తన భర్త సత్యవంతుని కాపాడుకోవడం కోసం నారదుడి ద్వారా ఉపదేశాన్ని పొంది ఈ వట సావిత్రి వ్రతాన్ని ఆచరించి సత్ఫలితాలను పొందింది. సావిత్రిదేవి తన భర్తను బతికించుకున్న ఈరోజు వట సావిత్రి వ్రతంగా ఈనాటికి కూడా ఆచరించబడుతుంది. కనుక సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను ఎలా కాపాడుకుందో ఈ కథను వింటే చాలు. మరణం అనేది దరిచేరదు, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి మార్కండేయుడు చెప్పగా రామకథను విన్న ధర్మరాజు రాముడి పరాక్రమము సీత పాతివ్రత్యానికి అబ్బురపడ్డాడు. అప్పుడు ధర్మరాజు మార్కండేయుని చూసి, మహర్షి, సీతాదేవిల పతివ్రతలు ఇంకా ఉన్నారా అని అడిగాడు. దానికి మార్కండేయుడు ధర్మరాజుకు ఇలా చెప్పసాగాడు. ధర్మరాజా, పూర్వం మధుర దేశాన్ని అశ్వపతి అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతడికి సంతానం లేనందున సావిత్రిదేవిని 18 భక్తితో సేవించాడు. దాంతో సావిత్రిదేవి ప్రత్యక్షమై అశ్వపతిని ఏం వరం కావాలో కోరుకోమన్నది. దానికి అశ్వపతి, అమ్మా, నాకు ఒక పుత్రుణ్ణి ప్రసాదించి తల్లి అని కోరుకున్నాడు. కానీ సావిత్రిదేవి, రాజా, నీకు ఒక కన్య జన్మిస్తుంది అని వరాన్ని ఇచ్చింది. అప్పుడు అశ్వపతి సావిత్రిదేవితో, అమ్మా, నిన్ను భక్తితో సేవించాను, నా కోరిక మన్నించి నీ వచ్చావు, నా కోరిక తీరాలి కదా అని అడగగా దానికి సావిత్రిదేవి, రాజా, నీ కోరిక గురించి బ్రహ్మదేవుడితో చర్చించాను, ఆయన
నీకు కూతురు కలుగుతుంది అని నిర్దేశించాడు. బ్రహ్మ యొక్క ఆజ్ఞను నేను తిరస్కరించలేను, కానీ నీకు కలిగిన పుత్రిక కారణంగా నీకు 100 మంది కుమారులు కలుగుతారు అని ఆశీర్వదించి అంతర్ధానమైంది అమ్మ. ఇలా గడిచిన కొన్ని రోజులకి అశ్వపతికి ఒక కుమార్తె జన్మించింది. ఆమెకు సావిత్రి అని నామకరణం చేశాడు. వరప్రభావం కలిగిన బిడ్డకు సావిత్రి అనే పేరు పెట్టి అతి గారభంగా పెంచసాగాడు అశ్వపతి. యుక్త వయసుకు రాలైన సావిత్రి సార్వరాజ్య మనసుకుటలైన సత్యవంతుని గుణగణాదులు విని అతన్ని తన భర్తగా చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. సత్యవంతుడి ఆశ్రమ వేరు, జతాశుడు, కానీ ఎల్లప్పుడూ సత్యాన్ని పలకడం వల్ల సత్యవంతుడు అనే పేరుతో ప్రఖ్యాతిని పొందాడు. అతని తండ్రి యుమక్సేనుడు రాజ్యాన్ని కంటి చూపును పొడగొట్టుకొని భార్య సమేతుడై అరణ్యంలో ఆశ్రమ జీవితం కూడా సాగిస్తున్నాడు. ఒకగానొక కుమారుడైన సత్యవంతుడిపై ఆశలు పెట్టుకొని జీవిస్తున్నాడు. ఒకనొకసారి నారదుడు మంత్రదేశానికి విచ్చేశాడు. అప్పుడు నారదుడి ద్వారా వివరాలు విన్న సావిత్రి సత్యవంతునితో వివాహం జరిపించమని వేడుకుంటుంది. అప్పుడు నారదుడు సత్యవంతుని ఆయు ప్రమాణం 1 సంవత్సరం కాలమేనని, అటువంటి అల్పాయుష్కుని వరించవద్దని చెప్తాడు. కానీ దృఢ నిశ్చయంతో సావిత్రి విధిని తన మనోబలంతో ఎదుర్కోగలనని చెప్పి మార్గాంతరం చూపమని నారదుని ప్రార్థిస్తుంది. అప్పుడు నారదుడు సావిత్రికి బాలా త్రిపుర సుందరి త్రినార్ధ వ్రతాన్ని పూజిస్తారు. తర్వాత నారదుడు సావిత్రి తండ్రిని సంప్రదించి సావిత్రి సత్యవంతుల వివాహం జరిపించి వెళ్ళిపోతాడు. మద్రదేశపు రాకుమారిగా అతి గారాభంగా పెరిగిన సావిత్రి అతి సామాన్య ఇల్లాలుగా నిడారంభరంగా ప్రశాంతంగా ఆశ్రమవాసంలో జీవితాన్ని గడపడం ప్రారంభించింది. అత్తామామలను జాగ్రత్తగా చూసుకుంటూ భర్తతో అనురాగంలో మునిగి తేలుతున్న మనసులో నారదుని మాటలు మననం చేసుకుంటూనే ఉంది. మహర్షి చెప్పిన కాలానికి 4 రోజుల ముందుగా సావిత్రి బాలా త్రిపుర సుందరి త్రినాథ వ్రతాన్ని ప్రారంభించింది. కఠోర దీక్షతో ఆ వ్రతాన్ని నియమబద్ధంగా పూర్తి చేసింది. 4వ నాడు ఉదయాన్నే శుచిగా అడవిలో లభించే అలసందలు, బెల్లం కలిపిన అట్లు తయారు చేసి వెన్న ముద్దతో పాటు అమ్మవారికి నివేదన చేసింది. తర్వాత అడవిలో ముత్తేదువులు ఎవరో దొరక్కపోవడంతో మర్రి చెట్టుని ముత్తేదువుగా భావించి చెట్టుకే చీర రవికెళ్ళు పెట్టి 108 సార్లు నూలు దారంతో చెట్టు చుట్టూ చుట్లు వేస్తుంది. తర్వాత భర్తకి భోజనం పెట్టి తాను కూడా భోంచేసి వ్రత సమాప్తి చేసింది. నారదుడు చెప్పిన గొడవు రోజున ఎలా యథాప్రకారం భర్త గొడ్డలితో అడవిలోకి బయలుదేరగానే తాను కూడా భర్తతో పాటు నడవసాగింది. భర్త వింటే నడుస్తూ ఉన్న సావిత్రి అతడిని చూపుతున్న వింతను చూస్తూ చెబుతున్న విశేషాలను వింటున్న ఆమె సర్వేంద్రియాలు భర్తపైనే కేంద్రీకరించి వచ్చింది. కాసేపు అయ్యాక ఆ దుర్గడియ రానే వచ్చింది. నడిచి నడిచి అలసిన భర్తను తన ఒడిలో పడుకోబెట్టుకుంది సావిత్రి. మరుక్షణమే నిద్రలోకి జారిపోయాడు సత్యవంతుడు. ఇంతలో మహిషం గంటలు గనగనమని బొంగగా ఆశాహస్తుడై భీకరాకారంతో వచ్చిన కాలయముడు సత్యవంతుల్లోని జీవుని చెరపట్టుకొని రాగాడు. త్రిరాత్ర వ్రతం చేసిన ఫలం వలన ఎవరికి కనిపించని ఆ భీకర దృశ్యం సైతం సావిత్రికి కనిపించసాగాయి. సావిత్రి తన భర్త జీవాన్ని తీసుకువెళ్తున్న యముని అడ్డుకుంది. తన్ని చూసి కూడా చలించని ఆమెతో యముడు ఇలా అన్నాడు, అమ్మా సావిత్రి, నేటితో నీకు నీ భర్తకు మధ్య రుణం తీరింది. నీ భర్తకు జరిపించవలసిన సంస్కారాలు జరిపి నీ దోవన నీ వెళ్ళు అని మరలిపోయాడు. విగత జీవుడైన తన భర్త శవాన్ని చెట్టు చాటున దాచి సావిత్రి యముని అనుసరించింది. ఎవరో అనుసరిస్తున్నారని తిరిగి చూసే యముడు ఇలా పలికాడు, నీ ధైర్యానికి మెచ్చి నీ భర్త ప్రాణాలు తప్ప ఏదైనా వరం ఇస్తాను కోరుకో అన్నాడు. ఆ ఇల్లాలు అత్తవారింటి క్షేమం కోరి తన అత్తామామలకు చూపుతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని
ప్రసాదించమని కోరుకుంది. అప్పుడు యముడు సరే అని ఆ వరాన్ని ప్రసాదించాడు. అయినా సావిత్రి యముణ్ణి అనుసరించటం మానలేదు. అప్పుడు యముడు మళ్ళీ ఇలా పలికాడు, అమ్మ సావిత్రి, మొండితనం మాని మరలిపో, అలాగే మరొక్క వరం ఇస్తాను, అది కూడా నీ భర్త ప్రాణాలు తప్ప. అనగానే సావిత్రి ఇలా కోరుకుంది, తన పుట్టింటికి మార్సలు కావాలని కోరుకుంది. దీంతో ఆమె కోరిక మన్నించి అశ్వపతికి 100 పుత్రులను అనుగ్రహించాడు యముడు. అప్పుడు సావిత్రి పట్టు వదలక యముణ్ణి అనుసరిస్తూ ఉంది. అప్పుడు సావిత్రి యముణ్ణి చూసి ఇలా పలికింది, స్వామి, మీ 7 నడిస్తే అపరిచితుడు కూడా బంధువులు అవుతారు కదా. మనిద్దరం అంతకన్నా ఎక్కువ నడవడం వలన ఆత్మ బంధువులం అయ్యాం కదా అని పలికింది. దానికి యముడు, సావిత్రి, నీ మాటలు నన్ను సంతోషపరిచాయి, మరొక్క వరం ఇస్తాను, అడుగు అన్నాడు. అప్పుడు సావిత్రి, స్వామి, మీరు ఈసారి ఎట్టి నిబంధనలను విధించలేరు, కాబట్టి నా సౌభాగ్యాన్ని నాకు ప్రసాదించండి అని వినమ్రంగా చేతులు జోడించుకుంది. దానికి యముడు ఆమె వినయ విధేయతలను సమయస్ఫూర్తిని మెచ్చుకొని సత్యవంతుని పునర్జీవితుని చేసి వారిద్దరినీ దీవించాడు. ఇది వట సావిత్రి వ్రత కథ. కనుక ఓ ధర్మరాజా, పతివ్రత అయిన ద్రౌపది కూడా నీకు సావిత్రి మాదిరిగానే సకల శుభాలు చేకూరుస్తుంది అని చెప్పి మార్కండేయుడు తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. అలాగే ఏరువాక పూర్ణిమ సందర్భంగా నక్క చెప్పిన ఈ కథను వింటే చాలు, కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి, మరణం దరిచేరదు, ధైర్యం వస్తుంది, సకల సంపదలు కలుగుతాయి. అనగనగా ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మహానిదానస్తుడు. ఆ పేద బ్రాహ్మణుడు ఉపాధిని వెతుక్కుంటూ పట్టణానికి బయలుదేరాడు. అతను పట్టణం వైపు నడుస్తూ ఉండగా ఒక ధనవంతుడి రథం అతడి వైపు పరుగులు తీసుకుంటూ వచ్చింది. ఆ రథంలోని ధనవంతుడు కన్ను మిన్ను కానక తన రథాన్ని వేగంగా నడుపుతున్నాడు. ఆ రథం దూకుడికి బ్రాహ్మణుడు కాస్త పక్కకు పడిపోయాడు. అతడికి కాళ్ళు చేతులు కొట్టుకుపోయాయి. కానీ ఇదంతా ఏమాత్రం పట్టించుకోకుండా ధనవంతుడు తన దారిని తాను చక్కగా పోయాడు. జరిగిన దానికి బ్రాహ్మణుడి మనసు తరుక్కుపోయింది. తన ఒంటికి అంటిన దుమ్మును దులిపేసుకోగలిగాడే కానీ మనసుకు అంటిన వేదన మాత్రం అతన్ని వదల్లేదు. నా పేదరికమే ఇంతటి అవమానానికి కారణం కదా, ఇలాంటి దుస్థితి నుంచి బయటపడాలి అంటే ఆత్మహత్య శరణ్యం అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఒక వస్త్రాన్ని తీసుకొని దగ్గరలో ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టుకు ఊరేసుకోవాలని అతని ఆలోచన. అతడు ఆ ప్రయత్నంలో ఉండగా అక్కడికి ఒక నక్క వచ్చింది. ఆ పేదవాడు చేస్తున్న పని చూసి దాని మనస్సు తరుక్కుపోయింది. దాంతో ఆ నక్క బ్రాహ్మణుడితో ఇలా పలికింది, ఓ బ్రాహ్మణుడా, ఎంతో అదృష్టం ఉంటే కానీ మనిషిగా పుట్టవు, అందులోనూ నిన్ను చూస్తే పండితుల్లాగా కనిపిస్తున్నావు. ఆత్మహత్య మహాపాపమని నీకు తెలియదా? భగవంతుడు మనిషికి 2 ఇచ్చాడు. నీ చేతులను చూస్తే నాకు ఎంత ఈర్చగా ఉందో నీకు తెలుసా? ఈగలు వాలితే కోలుకోలేని పరిస్థితి నాది, ముళ్ళుగుచ్చుకుంటే తీసుకోలేని పరిస్థితి నాది. అలాంటిది ఈ 2 ఎన్నో అద్భుతాలు సాధించవచ్చు. ఒక్కసారైనా ఆలోచించావా నీ పేదరికం నుంచి తప్పించుకునేందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నావేమో? డబ్బు ఉన్నంత మాత్రాన సంతోషం ఉంటుందని అస్సలు భ్రమించకు. డబ్బున్నవాడు ఇంకా డబ్బు కావాలని అనుకుంటాడు. ఆ తర్వాత రాజ్యం కావాలని అనుకుంటాడు. ఆఖరికి దేవతలతో సమానం కావాలి అనుకుంటాడు. దేవతలు కూడా తమకు ఇంద్ర పదవి లభిస్తే ఎంత బాగుండో అనుకుంటారు. ఇలా మనసులో పెరిగి మోహపు దారం ఎన్నటికీ తీరేదే కాదు. దానిలో సంపద అనేది ఆద్యం వేసిన కొద్దీ మరింతగా రగులుతూనే ఉంటుంది. మనసులో సంతోషం బాధ ఉన్నప్పుడు కేవలం బాధను అనుభవిస్తేనే ఏం ఉపయోగం ఉంటుంది? కొందరు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఆనందంగా నవ్వుతూ ఉంటారు. మరికొందరేమో జ్ఞానం మంచి ఆరోగ్యం ఉన్నా కూడా తమ చుట్టూ
నిరాశను చూపుకుంటూ ఉంటారు. మనసును అదుపు చేసుకోలేకపోవడం వలనే ఇలా నిత్యం బాధల్లోనే బతకాల్సి వస్తుంది. చూడు, నేను గత జన్మలో గొప్ప పండితుణ్ణి. నిర్దుఃఖమైన చర్చలతో వాదులతో కాలాన్ని వృధా చేస్తూ గడిపేశాను. ఇతరులను అవహేళన చేయడానికి జ్ఞానాన్ని ఉపయోగించాను. ఫలితంగా ఈ నక్క జన్మను పొందాను. నన్ను చూసైనా నువ్వు తెలివి తెచ్చుకో. ఆ భగవంతుడి మీద భారాన్ని వేసి నీ జీవన పోరాటాన్ని సాగించు అంటూ తన ఉపదేశాన్ని ముగించింది నక్క. దీంతో బ్రాహ్మణుడికి జ్ఞానోదయమైంది. ఏ దేవుడో తనని కరుణించి నక్క రూపంలో వచ్చాడు అని అతడికి అనిపించింది. అక్కడికక్కడే తనలోని నిరాశ మాత్రాన్ని వదిలి తన ఊరి వైపు అడుగులు వేశాడు బ్రాహ్మణుడు. కొత్త ఉత్సాహంతో, చెక్కు చెదరని పట్టుదలతో జీవితాన్ని మళ్ళీ ఆరంభించాడు. పూర్వం ఒక శివభక్తుడు ఉండేవాడు. అతడు నిత్యం కూడా భగవద్గీత పారాయణం చేస్తుండేవాడు. అతడు నిత్యము గీతాధ్యయనం చేస్తూ భగవంతుని ఆరాధిస్తూ ధ్యానించటంలోనే తన సమయాన్నంతా కూడా గడుపుతూ ఉండేవాడు. అతడు కేవలం భగవంతుని నమ్ముకున్నాడు. అతడిపైనే ఆధారపడ్డాడు. తన జీవితం గురించి ఏమీ ఆలోచించేవాడు కాదు. అదే కాలంలో అతడి తల్లిదండ్రులు చనిపోయారు. వీరు ముగ్గురు అన్నదమ్ములు. ముగ్గురికి కూడా వివాహం జరిగింది. అందులో ఇతడు పెద్దవాడు, మిగతా ఇద్దరు చిన్నవాళ్ళు. చిన్నవాళ్ళిద్దరు పౌరోహిత్యం చేసి ఇంటిని నెట్టుకొస్తున్నారు. తమ్ముళ్ళిద్దరూ ఒకరోజు అన్నగారితో ఇలా అన్నారు, అన్నగారు, మీరు తన ఇంటి బాధ్యతల గురించి ఆలోచించడానికి కూడా కొంత సమయాన్ని కేటాయిస్తుంటే చాలా బాగుంటుంది కదా అని పలికారు. అది విన్న అన్నగారు తమ్ములతో ఇలా అన్నాడు, అందరినీ పాలించేవాడు పోషించేవాడు అయిన భగవంతుడు అన్ని వేళలా సిద్ధంగా ఉన్నప్పుడు మనం బతుకు తెరువు కోసం మనం ఆలోచించడం అనేది అజ్ఞానమే అవుతుంది. తనను నమ్మిన వారి యొక్క యోగక్షేమాలను చూసుకుంటాను అని గీతక్క 9వ అధ్యాయంలోని 22వ శ్లోకంలో భగవంతుడే స్వయంగా వర్ణించాడు. కాబట్టి తమ్ముళ్ళు, భగవంతుడిని నమ్మి అతనిపై మన భారాన్ని ఉంచడమే మన చేయవలసిన ప్రథమ పని. ఆ భగవంతుడే సకల జీవరాశి యొక్క పోషణ చేస్తూ ఉంటాడు. అతన్ని నమ్మి నిత్యం అతన్ని స్మరించే వారి యొక్క యోగక్షేమాల బాధ్యతలను అతను విశ్వసించాడు. కాబట్టి మనం గీతాధ్యయనం చేస్తూ అనునిత్యం ప్రేమపూర్వకంగా భగవన్నామస్మరణలోనే ఉంటే చాలు అన్నాడు. దానికి తమ్ముళ్ళు ఇలా అన్నారు, అన్నగారు, మీరు చెప్పింది సంభవగానే ఉంది, కానీ జీవించడం కోసమైనా సరే ప్రయత్నం చేయాలి కదా. ఏ ప్రయత్నం చేయని వారికి భగవంతుడు స్వయంగా ఇంటికి వచ్చి అన్నీ ఇవ్వడు కదా అన్నాడు తమ్ముళ్ళు. అది విన్న అన్నగారు తమ్ముళ్ళతో ఇలా అన్నాడు, దృఢ నిశ్చయంతో శ్రద్ధ విశ్వాసం ఉంటే భగవంతుడే స్వయంగా ఇంటికి వచ్చేసి అన్నీ ఇవ్వగలడు అన్నాడు. ఇంకా ఆ మాటలు విసిగిపోయిన తమ్ముళ్ళు కొంచెం కోపంతో, అన్నగారు, కబుర్లు చెప్పడంలో ఖర్చు ఏమవ్వదు. మేము సంపాదించి తెచ్చి పెడుతూ ఉంటే ఇల్లు గడుస్తుంది. మీరు ఇంట్లో ఉండి శ్లోకాలు చదువుతూ కబుర్లు మాత్రం చెప్తున్నారు. ఎంత కష్టపడితే డబ్బు కూడా పెట్టాలో మీకేం తెలుసు. మా నుండి వేర్పడండి, ఇల్లు గడపండి, అప్పుడు తెలుస్తుంది ఎంత కష్టపం. ఏ ప్రయత్నం లేకుండా మీ పని ఎలా గడుస్తుందో అప్పుడు మేము చూస్తాము అన్నారు. అది విన్న అన్నగారు ధైర్యంగా, తమ్ముళ్ళు, చాలా సంతోషం. మీరు ఏది మంచిది అనుకుంటే అలాగే కానివ్వండి, నన్ను వేరు చేయండి. నేను నా కుటుంబం ఎవరికీ భారంగా ఉండాలని అనుకోవటం లేదు. భగవంతుడు మేము ఎలా బతకాలో ఆయనకి బాగా తెలుసు అని తమ్ములతో పలికాడు. దానికి తమ్ములు, ఇదేం మంచిది, రేపు ఎవరి మాట ఎందుకు వస్తుందో దాన్ని చేసుకుందామన్నారు. మీరేది ఉచితం అనుకుంటే అలా చేయండి అనుకున్నారు అన్నగారు. నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, మీరు ఎలా చేసినా కూడా నాకు సమ్మతమే అన్నారు అన్నగారు. ఇక ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నత సామాన్లన్నీ కూడా సంపదను మరుసటి రోజే 3 భాగాలుగా పంచారు. బ్రాహ్మణ భక్తుడ బాటాకు ఒక చిన్న సామాను ఇల్లు, కొంత నగలు, కొన్ని మామూలు బట్టలు, వంట గిన్నెలు మొదలైనవి వచ్చాయి. ఇలా ముగ్గురు ఏర్పడ్డాక ఆ బ్రాహ్మణ భక్తుడు తన భార్యతో ఇలా అన్నాడు, నా తమ్ముళ్ళు నాకు ఇచ్చింది కొంచెమైనా అది చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడు మనం చేయవలసిందల్లా కేవలం భగవంతుడిపై ఆధారపడటం. ఎవరింటికి వెళ్ళి ఆలోచన కూడా చేయకూడదు. ఎవరు ఏమి ఇచ్చినా కూడా తీసుకోకూడదు. భగవంతుడు దాని స్వయంగా భక్తుల యోగక్షేమాలను చూస్తూ ఉంటాడు. ఆయనే మన యోగక్షేమాలను చూసుకుంటాడు.
ఎప్పుడు తమ్ముడు ఇచ్చిన వాటితోటే మన అవసరాలు గడుపుకోవాలి అని ఆలోచించకుండా సుమా వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు ఏది తీసుకోకు అని చెప్పాడు. ఇక ఆ భక్తుని భార్య ఈశ్వర భక్తురాలు. ఆమె తన భర్త మాటను గౌరవంగా స్వీకరించింది. ఇప్పుడు ఇల్లు గడపడానికి ఎంతో కొంత చేతిలోనుండనే ఉంది. అది అయిపోతే స్వామి ఏది అనుకుంటే అదే స్వయంగా చేస్తాడు అనుకుంది. ఆ బ్రాహ్మణుడు 4 గంటలకి లేచి తర్వాత 1 మైలు దూరంలో ఉన్న చెరువుకు వెళ్ళి స్నానం చేసి సంధ్యావందనాన్ని చేసేవాడు. ఆ తర్వాత భగవంతుని భక్తి శ్రద్ధలతో పూజించేవాడు. తర్వాత భగవద్గీత పారాయణం చేసుకుని అదంతా పూర్తి చేసుకొని పగలు 11 గంటలకి ఇంటికి వచ్చి భోజనం చేసేవాడు. తర్వాత 1 గంటకు మళ్ళీ అదే చెరువుకు పోయి జపము ధ్యానము చేస్తూ ఉండేవాడు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకి స్నానం చేసి సంధ్యావందనం ఆచరించేవాడు. ఈ విధానంగా రాత్రి 8 గంటల వరకు ఈ కార్యక్రమాలు చేసుకొని తర్వాత ఇంటికి వచ్చి భోజనం ముగించుకొని తన భార్యతో సత్కాలక్షేపం చేసి రాత్రి 10 గంటలకు పడుకునేవాడు. మహాసాధ్వి అయిన అతని ధర్మపత్ని కూడా 2 పూటల భర్తకు నమస్కారం చేయటం, భర్త ఆజ్ఞను పాటించటం కర్తవ్యంగా భావించి చేస్తూ ఉండేది. ఈ విధానంగా రోజులు గడిచిపోతున్నాయి. రోజు కూడా ఉన్న దాంట్లోనే ఖర్చు చేస్తూ ఉండేవాడు. కొంతకాలానికి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు పూర్తిగా అయిపోయింది. అంది భార్య. నగలు బట్టలు కూడా అయిపోయాయా అని అడిగాడు భర్త. లేదు అంది భార్య. ఓహో, ఈ నగలు బట్టలతో కాలం గడపాలు కాబోలు, స్వామి ఆజ్ఞ అనుకుంది. ఇక వెంటనే ఆమె ఇల్లు గడపడం మొదలుపెట్టింది. ఇంకొక రోజు నగలు బట్టలు కూడా అయిపోయాయి అంది భార్య. ఏమీ భయం లేదు, ఇంకా ఇంట్లో గిన్నెలు కపాలలు ఉన్నాయి కదా అన్నాడు భర్త. ఓహో, స్వామి గిన్నెలు తపాలలు అమ్మి గడపమని అంటున్నాడు, ఇంటి అంటున్నాడు భార్య. ఆమె ఆనందంగా ఇల్లు అమ్మేసి అద్దె ఇంట్లోకి మకం మార్చేసింది. కొన్నాళ్లకు ఆమె కూడా అయిపోయాయి. చివరకు భార్యకు కట్టుకోవడానికి 1 చీర, బ్రాహ్మణుడికి 1 ధోవతి, ఉత్తరీయం మాత్రమే మిగిలాయి. ఒకరోజు బ్రాహ్మణుడు 4 గంటలకి లేచి అడవికి పోవడం చూసి నమస్కారం చేసి భార్య ఇలా అంటుంది, స్వామి ఇప్పుడు ఇంకా ఏమీ మిగలేదు, ఇల్లు అద్దె ఇల్లు గిన్నెలు అన్నీ కూడా పూర్తిగా అయిపోయాయి. ఇక మీరు పారాయణం చేసి గీతా గ్రంథం, మీ ధోవతి, ఉత్తరీయం, నా చీర మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈరోజు అన్నం వండడానికి బియ్యం కూడా లేవు, అన్నీ కూడా నిన్ననే నిండుకున్నాయి అంది. బ్రాహ్మణుడు భార్య మాటలు విని కూడా మారు మాట్లాడకుండా ఎప్పటిలాగని చెరువు దగ్గరికి వెళ్ళిపోయాడు. చెరువుకు చేరి స్నానమాచరించి సంధ్యావందనం చేసి గీతా పారాయణం చేస్తూ ఉండగా ఆయనకు కష్టమైన శ్లోకం కనిపించింది. ఆ రోజు ఆ శ్లోకాన్ని చదివి ఉలిక్కిపడ్డాడు. దాన్ని మననం చేసుకుంటూ మనసులో ఇలా అనుకుంటాడు, అమ్మ ఈ శ్లోకంలో భగవంతుడు ఏం వాగ్దానం చేయలేదు. నిజంగా భగవంతుడే ఇలా శపథం చేసి ఉంటే నేటి వరకు నా గురించి కొంచెం కూడా పట్టించుకోలేదే. నేను పూర్తిగా ఆయన్నే నమ్ముకున్నానే, ఆయన మీదే ఆధారపడాలి అని పరిపరి విధాలుగా ఆలోచించి సమాధాన పడలేక ఆ శ్లోకాన్ని విడిచిపెట్టేసి మిగతా శ్లోకాలను ఆ పారాయణం చేయడం మొదలుపెట్టాడు. భగవంతుడు బ్రాహ్మణుడి మనసులోని భావాన్ని గ్రహించి స్వయంగా 1 విద్యార్థి రూపం ధరించి 1 గుర్రం మీద ఆయన ఇంటికి వెళ్ళి బ్రాహ్మణుని భార్య ఎదుట మిరిటాయిలతో 1 ఉన్న పళ్ళాన్ని ఎదురు ఉంచి, అమ్మ గురువు గారు ఎక్కడున్నారు అని అడిగారు. అది విన్న బ్రాహ్మణుడి భార్య, ఇక్కడికి 1 మైలు దూరంలో 1 చెరువు ఉంది, ఆ చెరువు దగ్గర మీ గురువు గారు ఉన్నారు, ఇప్పుడు 10 గంటలు అయింది, వారు రావడానికి 1 గంట పడుతుంది, ఇంతకు మీరు ఎవరు, ఈ మిఠాయిలు ఎందుకు తెచ్చారు అని అడిగింది. దానికి ఆ విద్యార్థి, నేను పండితుల వారి శిష్యుని, మా గురువు గారి గురుపత్నుల సేవార్థం ఈ మిఠాయిలు తెచ్చాను, దీన్ని మీరు స్వీకరించండి అన్నాడు. అందుకు ఆమె, పండితుల వారు ఎవరిని శిష్యులుగా చేసుకోరు, ఎవరు ఇచ్చిన వస్తువులను తీసుకోరు, ఎవరి వస్తువులను తీసుకోవద్దని నన్ను ఆజ్ఞాపించారు, కాబట్టి ఎవరు ఏమిచ్చినా వాటిని నేను స్వీకరించలేను, వాటిని మీరు తీసుకువెళ్ళండి అని విద్యార్థి, దానికి నాకు తెలిసింది గురువు గారు ఎవరిని శిష్యులుగా స్వీకరించలేదు, ఇది అక్షరాల నిజం, కానీ నన్నుగాక ఇంకెవరిని శిష్యుడిగా చేసుకోలేదు, ఇక చేసుకోరు కూడా, నాపై వారికి విశేషమైన కృపాదృష్టి ఉంది, అందుకే నన్ను శిష్యుడిగా చేసుకున్నాడు అన్నాడు.
ఆమె గురువుగారికి శిష్యుడు ఉన్నట్టు నేను ఎప్పుడు వినలేదు. నాకు తెలిసినంత వరకు వారికి శిష్యుడు లేరు. మరి మీరు వారి శిష్యులు అని ఏనలమ్మన ఏదేమైనా ఈ మిఠాయిలు మాత్రం నేను ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించలేను. కాబట్టి పండితుల వారు వచ్చాక వారి చేతికే ఇవ్వండి అంది. దానికి విద్యార్థి, సరే మంచిది, ఈ పళ్ళెము నా గుర్రము రెండు ఇక్కడే ఉంటాయి, నేను మళ్ళీ వచ్చి గురువు గారిని కలుసుకుంటాను అన్నాడు. అందుకు ఆమె, మీరు ఈ పళ్ళెన్ని కూడా తీసుకొని వెళ్ళండి, పండితుడు వచ్చాక తిరిగి వాటిని ఆయనకు సమర్పించండి, అనుమతి లేకుండా దీన్ని ఇక్కడ ఉంచవద్దు అని పలికింది. కానీ భగవంతుడి రూపంలో ఉన్న విద్యార్థి ఆ పళ్ళెన్ని అక్కడే వదిలి వెళ్ళిపోయాడు. ఇక చిరు నుంచి ఒక గంట తర్వాత వచ్చిన పండితుడు ఇంట్లోకి ప్రవేశించి మిఠాయితో నిండిన పళ్ళెన్ని చూశాడు. కోపంగా, ఈ మిఠాయిలు ఎక్కడివి అని భార్యను అడిగాడు. ఇది ఇక్కడ ఎందుకుంది, ఎవరు తెచ్చారు అని అడిగాడు భార్యను. భార్య రెండు చేతులు జోడించి వినయంగా జరిగిందంతా చెప్పింది. అది విన్న పండితుడు ఎంతో పులకించిపోయాడు. నీవు చాలా ధన్యురాలవు, ఆయన సాక్షాత్తు భగవంతుడే, సాక్షాత్తు భగవంతుడి దర్శనం పొందిన నీవు ఎంత భాగ్యశాలివి. నేను నీ కారం కావడం వల్ల ఆయన నాకు దర్శనం కాలేదు, నేను ఒక్కరోజు కూడా ఆగనని తట్టుకోలేకపోయాను, భగవంతుడి వాక్యాలు విశ్వసించక ఆయనపై అలిగాను. భగవద్గీత సాక్షాత్తు భగవంతుడి నోటి నుండి వెలువడింది, దాన్ని విశ్వసించకపోవడము అంటే పూర్తిగా భగవంతుడిని నమ్మక అపరాధం చేసిన అర్థం. ఈరోజు నేను గీతా పారాయణం చేసిన సమయంలో నాకు ఒక శ్లోకం కనిపించింది. ఆ శ్లోకం చదివి నేను భగవంతుడి మాటలపై అనుమానం కలిగాను, అపనమ్మకం కలిగింది. ఇవి నిజంగా భగవంతుడు పలికిన వాక్యాలే అయితే నిశ్చయంగా నా యోగక్షేమాలు ఆ భగవంతుడే భరించేవాడు, అలా జరగలేదు. అంటే ఇది భగవంతు వాక్యాలు ఏమాత్రం కావు, వీటిని ఎవరు భగవంతుడి వాక్యాలుగా చేర్చుకుంటారు అని అనుమానం, అపనమ్మకం కలిగి ఆ శ్లోకాన్ని చదువుకూడదని నిర్ణయించుకొని మిగతా శ్లోకాలను అనుసంధానం చేశాను. నేను నీ జాతి నీచుని, మహాపాపుని, విశ్వాసహీనుని, మనసులో కాస్తంత నమ్మకం ఉన్న ఇలాంటి నీచ కార్యానికి నేను వడికట్టేవాణ్ణి కాదు. నీవు మహాభక్తురాలు కాబట్టి నీకు స్వామివారి దర్శనమిచ్చాడు, నీకు స్వామి దర్శనం ఇచ్చే వరకు నాకు మనశ్శాంతి లేదు అని విచారిస్తూ బయటకు చూశాడు. బయటకు చూడగానే ఆశ్చర్యంగా బయట ఉన్న గుర్రం మీద ఒక పెద్ద మూట ఉండడం గమనించి వెంటనే దాన్ని ఇంట్లోకి తెచ్చి విప్పి చూశాడు. అందులో ఎంతో విలువైన రత్నాలు, వజ్ర వైడూర్యాలున్నాయి. బ్రాహ్మణుడు వాటిని చూసి తాను చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు. అదంతా చూసి, స్వామి, నాకు ఈ రత్నరాశులు ఇచ్చి ఎందుకు నన్ను మరపిస్తావు అంటూ బ్రాహ్మణుడు ఆనందంతో ముగ్ధుడైపోయాడు. ఇక చాలాసేపటిని చూసి భార్య, భగవత్ ప్రసాదాన్ని తీసుకుందాం రండి స్వామి అని పలికింది. తాను వస్తానని స్వామి చెప్పి వెళ్ళారు కదా, వారు వచ్చిన తర్వాత ప్రసాదాన్ని తీసుకుంటానన్నాడు బ్రాహ్మణుడు. సాయంకాలమైన స్వామి రాలేదు. ఇకనైనా ప్రసాదం తీసుకోండి రండి అని పిలిచింది భర్తని, అయినా వినలేదు. మళ్ళీ భార్య ఎంతో వినయంగా ప్రసాదం తీసుకోండి స్వామి అని పలిచింది, అయినా బ్రాహ్మణుడు ప్రసాదం తీసుకోలేదు. భార్య భర్తలిద్దరూ ఏమీ తినకుండా నిద్రపోయారు. రాత్రి 11 గంటలైంది. ఇంతలో ఎవరు తలుపు కొడుతూ, గురుమాత తలుపు తీయండి అమ్మా అని మధుర స్వరంతోనే పిలవడం వినబడింది. బ్రాహ్మణ దంపతులకు ఇంకా నిద్ర పట్టడం లేదు. గురుమాత అన్న మధురమైన కంఠస్థరం విన్న బ్రాహ్మణుడి భార్య ఉలిక్కిపడింది. ఆనందంతో ఉక్కిరిబిక్కిరై, స్వామి చూడండి నీ భగవంతుడు వచ్చేశాడు అని పలికింది. బ్రాహ్మణుడు వెంటనే పరుగు పరుగున వెళ్ళి తలుపు తీశాడు. భగవంతుడిని చరణాల మీద వాలిపోయాడు. భగవంతుడు అతన్ని తన హృదయానికి హత్తుకున్నాడు. ఆ సమయంలో బ్రాహ్మణుడి పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది. అతడి శరీరంపై వెంట్రుకలు నిక్క పొడుచుకున్నాయి, కళ్ళ నుండి నీరు కారుతుంది, గొంతు మూగబోయింది. అయినా ఏమో మాట్లాడాలని, స్వామి నేను చేసిన పనికి నరకానికి పోకుండా మీ దర్శన భాగ్యాన్ని కలిగించారు, నా వంటి నిర్దాహం కలవాడు నీచుడు మరొకడు ఉండడు, తన కోసమే మిమ్మల్ని ప్రార్థించాను, భజన చేశాను, అందుకే మీరు నాకు ఈ రత్నరాశులు ఇచ్చి సంతోషం కలిగించారు అన్నాడు. అప్పుడు భగవంతుడు, ఇందులో ఉన్న దోషం ఏమీ లేదు, నీవు నా మీద ఆధారపడ్డావు, నేను రావడంలో ఆలస్యం చేశాను,
ఇది నా స్వభావ దోషమే, అయినా ఇంతవరకు భోజనం ఎందుకు చేయలేదు అని భగవంతుడు పండితుణ్ణి అడిగాడు. దానికి బ్రాహ్మణుడు, మీరు మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళారు కదా, మళ్ళీ రాకుండా నేను భోజనం ఎలా చేస్తాను స్వామి? ముందు మీరు భోజనం చేయండి, తర్వాత మేము ప్రసాదాన్ని తీసుకుంటాము అని అడిగాడు. దానికి భగవంతుడు, అలా కాదు, మనందరం కలిసి భోజనం చేస్తాము అన్నాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడి భార్య వారిద్దరికీ భోజనం వడ్డించింది. అత్యంత భక్తి పరవశంలో బ్రాహ్మణుడు భగవత్ ప్రసాదాన్ని సంతోషంగా స్వీకరించాడు. అది చూసిన భగవంతుడు, నీకు ఏమి కావాలో కోరుకో అన్నాడు. దానికి బ్రాహ్మణుడు, స్వామి, మీరే స్వయంగా దయచేశారు, నాకు ఇంకా కావలసిందేముంది? నాకు ఎటువంటి ఆలోచనలు లేకుండా మీ అందే ప్రేమ కలిగి ఉండేలా ఆశీర్వదించాలని చెప్పాడు. తదాస్తు అన్నాడు భగవంతుడు. దానితో భగవంతుడు అంతర్ధానమయ్యాడు. ఆ తర్వాత బ్రాహ్మణ పత్ని కూడా ప్రసాదానం స్వీకరించింది. ఇక తమ్ముళ్ళు అన్నగారు ఇంటి నుండి వేరుపడినప్పటి నుంచి అత్యంత దుఃఖానికి దారిద్ర్యానికి అనుభవిస్తూనే ఉన్నారు. వారికి ఎవరి సహాయం లభించక అడిగిన అప్పు ఇచ్చేవారు లేక కరువై చాలా హీనమైన స్థితిలోకి దిగజారిపోయారు. మా అన్నగారు చాలా ధనవంతులయ్యారని, ఆయన ఇంటి ముందు యాచకులు మారుడు తీరి ఉంటారనున్న తమ్ములు అన్నగారి దగ్గరికి చేరుకున్నారు. పరమ భక్తుడైన పండితుడు తన తమ్ముళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకొని హృదయానికి కత్తుకున్నాడు. అలాగే వారి యోగక్షేమాలను గాని వారికి, వారు నీ వంటి సత్పురుషుల నుండి విడిపోయిన వాళ్ళం, ఎలా క్షేమంగా ఉంటాం? మీకు మొహాన్ని చూపించే స్థితిలో కూడా మేం లేం. మాపై మీరు ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తున్నారు అన్నారు తమ్ముళ్ళు. దానికి అన్నగారు, ఇలా అనకండి, మనందరం సహోదరులం, మనం ఎప్పటికీ వేరు కాలేము. ఇదేదో కర్మఫలం కాబట్టి ఇలా జరిగింది. మనం ఇంతకుముందు ఎలా ఉండేవాళ్ళమో ఇప్పుడు అలాగే ఉండాలి. ఈ కనిపించే ఆశ్చర్యమంతా కూడా భగవంతుడిది. భగవంతుడిని మనస్ఫూర్తిగా నమ్మిన వారిని యోగక్షేమాలను ఆయనే చూసుకుంటాడు. పసివారు తన తల్లిదండ్రుల మీద ఆధారపడి నిర్భయంగా ఉండి వారి సంరక్షణ భారాన్ని ఇలా వహిస్తారు. అలాగే అంతకంటే ఎక్కువగా భగవంతుడు తన నమ్మిన భక్తుల యొక్క యోగక్షేమాలను స్వయంగా చూసుకుంటాడు. వారిని పాలిస్తాడు, పోషిస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి తమ్ముళ్ళు, ఈరోజు నుంచి ఎప్పుడు కూడా ఆ భగవంతుడి నామస్మరణలోనే గడపండి అన్నాడు. ఈ విధానంగా ఆ ముగ్గురు అన్నదమ్ములు కలకాలం ఆనందంగా సంతోషంగా జీవించారు. ఏరువాక పౌర్ణమి రోజుగా లేదా ఏరువాక పౌర్ణమి రోజు ఈ కథను ఎవరైతే వింటారో లేక చదువుతారో వారి జన్మజన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది, ఐశ్వర్యం పెరుగుతుంది, సకల పాపాలు తొలగిపోతాయి. ఒకనొకసారి వైకుంఠంలో ఉన్న లక్ష్మీదేవి దగ్గరకు శని భగవానుడు వస్తాడు. వారిద్దరి మధ్య ఒక వాగ్వాదం జరుగుతుంది. వారిద్దరూ నేను గొప్ప అంటే నేనే గొప్ప అని వాదులాడుకోవడం మొదలుపెట్టారు. వీరిద్దరి వాదన విన్న శ్రీ మహావిష్ణువు ఒక సలహా ఇచ్చాడు. విష్ణు భగవానుడు ఇలా అంటున్నాడు, మీరిద్దరు కూడా గోలోకానికి వెళ్ళండి. ఎవరైతే మంచి గుణగణాలు కలిగిన రాజులు ఉంటారో అతని దగ్గరకు వెళ్ళి మీ ఇద్దరిలో ఎవరు గొప్పో చెప్పమనండి అని సలహా ఇస్తాడు విష్ణుమూర్తి. దానికి అంగీకరించిన లక్ష్మీదేవి శని భగవానుడు భూలోకానికి బయలుదేరతాడు. ప్రయాగ దగ్గరలోనే శ్రీవత్స అనే రాజు ఉన్నాడు. ఆ రాజు చాలా మంచివాడు. ఇతని గొప్పతనం ఎన్నో నగరాలకు విస్తరించి ఉంది. దీంతో లక్ష్మీదేవి మరియు శని రాజ్యసభలో ఉన్న శ్రీవత్స రాజు దగ్గరికి వచ్చి, మా ఇద్దరిలో ఎవరు గొప్పో నువ్వే చెప్పు, మేము తేల్చుకోలేకపోతున్నాం అని అడుగుతారు. లక్ష్మీదేవి శనిదేవుడి మాటలు విన్న రాజు కొంచెం కంగారు పడ్డాడు. ఇక రాజు మనసులో ఇలా అనుకున్నాడు, ఇప్పుడు నేను వీరిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పను. శనిదేవుడు గొప్ప అని చెప్పితే అమ్మవారికి కోపం వస్తుంది, లక్ష్మీదేవికి గొప్ప అని చెప్పితే శని భగవానుడికి కోపం వస్తుంది. లక్ష్మీదేవికి కోపం వస్తే నా రాజ్యంలోని సంపదలన్నీ కూడా తొలగిపోతాయి. అదే శనిదేవుడికి కోపం వస్తే నా రాజ్యాన్ని అష్ట కష్టాలను పాలు చేస్తాడు. ఈ విధానంగా రాజు ఆలోచించడం చూసిన లక్ష్మీదేవి శనిదేవుడు ఇలా అంటాడు, మేమిద్దరం ఒక వారం తర్వాత నీ దగ్గరికి వస్తాడు. అప్పటి వరకు నీవు ఆలోచించుకొని మా ఇద్దరిలో ఎవరు గొప్ప చెప్పాలనే పలుకుతాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రాజు ఎవరు గొప్ప అని చెప్పాలని అది ఆలోచిస్తాడు.
ఈ ఆలోచనతోటే రాజుకు తిండిపై నిద్రపై ఆసక్తి తగ్గిపోతుంది. ఈ విధానంగా 4 రోజులు గడిచాయి. ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. నేనేం చేయను అని ఆలోచిస్తూ ఉన్నాడు రాజు. రాజు ఏమీ తినకుండా బాధగా ఉండడం చూసిన రాణి ఇలా పలుకుతుంది. మహారాజా, మీకేం జరిగింది? మీరు కొద్ది రోజుల నుండి చాలా ఆందోళనగా ఉంటున్నారు. ఏమైనా సమస్య వచ్చిందా, లేదా మన నగరానికి ఏదైనా సమస్య రాబోతుందా అని అడిగింది. రాణి అడిగిన ప్రశ్నలకు రాజు ఇలా పలుకుతాడు. నేను ఒక సమస్యను ఎదుర్కొన్నాను. 4 రోజుల క్రితం నేను రాజసభలో ఉండగా లక్ష్మీదేవి, శనిదేవుడు వచ్చేశాడు. వారిద్దరూ వారిలో ఎవరు గొప్ప అనే విషయాన్ని నన్ను తేల్చి చెప్పమన్నారు అని పలుకుతాడు. ఆ మాటలు విన్న రాణి ఇలా పలుకుతుంది. అయితే మీరు వారిద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పారు అని అడగ్గా రాజు ఇలా సమాధానం చెప్తాడు. నేను ఎవరు గొప్ప అని చెప్పలేదు. దానికోసం నాకు వారిద్దరూ 1 వారం రోజులు గడువుని ఇచ్చారు. ఇప్పటికే 4 రోజులు గడిచిపోయాయి, కానీ నాకు సమాధానం మాత్రం దొరకలేదు. నేను ఎవరి గొప్ప అని చెప్పను. ఒకరి గొప్ప అని చెబితే మరొకరికి కోపం వస్తుంది. నేను ఏం చేయను అని రాజు రాణితో పలుకుతాడు. దానికి మహారాజ్ని ఇలా అంటుంది. రాజా, నేను మీకు ఒక సలహా ఇస్తాను. మీరు మీ సింహాసనం కుడి పక్కన బంగారు సింహాసనం ఒకటి, అలాగే ఎడమ పక్కన వెండి సింహాసనం ఒకటి వేయించండి. ఎప్పుడైతే లక్ష్మీదేవి, శని భగవానుడు మీ దగ్గరికి వస్తారో వారిని ఆ సింహాసనాల మీద కూర్చోమని చెప్పండి. వారు ఎంచుకున్న కుర్చీలు వారి స్థాయిని, గొప్పతనాన్ని చెప్తాయని సలహా ఇచ్చింది రాణి. ఈ సలహా విన్న రాజు ఆనందంతో ఉప్పొంగిపోయాడు. మరుసటి రోజు కొంతమందిని పిలిచి బంగారు సింహాసనం ఒకటి, వెండి సింహాసనం ఒకటి చేయించాడు. ఇలా 1 వారం రోజులు గడిచిపోయాయి. ఇలా 1 వారం గడవగానే లక్ష్మీదేవి, శని భగవానుడు రాజు దగ్గరికి వచ్చారు. రాజు వారిని కూర్చోమని చెప్పగా లక్ష్మీదేవి బంగారం సింహాసనంపై, శని భగవానుడు వెండి సింహాసనంపై కూర్చున్నారు. ఇక లక్ష్మీదేవి, శని భగవానుడు రాజును ఆ ఇద్దరిలో ఎవరు గొప్ప అని చెప్పమన్నాడు. దానికి రాజు ఇలా పలుకుతాడు. మీ ఇద్దరిలో ఎవరు గొప్పవారో మీరే స్వయంగా నిర్ణయం తీసుకున్నారు అని పలుకుతాడు. ఈ మాటలకి శని ఆశ్చర్యపోతాడు. నేను వెండి సింహాసనంపై కూర్చున్నాను, లక్ష్మీదేవి బంగారు సింహాసనంపై కూర్చుంది. ఎందుకంటే బంగారం విలువైనది, వెండి కన్నా కూడా. అంటే లక్ష్మీదేవి గొప్పదని ఆలోచించి వెంటనే తాను కూర్చున్న సింహాసనంపై నుంచి లేచి రాజువైపు కోపంగా చూసి బయటకు వెళ్ళిపోయాడు శని. శని భగవానుడు వెళ్ళడం చూసిన రాజుకు భయం వేసింది. వెంటనే లక్ష్మీదేవి ఇలా పలికింది. రాజా, నువ్వేమీ నన్ను అడక్కు, నీకు తోడుగా నేనుంటాను అని పలికింది. ఇక శనిదేవుడికి కోపం రావడం వల్ల శ్రీవత్స రాజానికి విపరీతమైన కరువు వచ్చింది. వానలు కురవలేదు. రాజ్యంలోని ప్రజలంతా కూడా పక్క రాజ్యాలకు వెళ్ళడం మొదలుపెట్టారు. చాలా వరకు రాజ్యంలోనే ప్రజలంతా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఈ విధానంగా 1 సంవత్సరం గడిచిపోయింది. రాజ్యంలోని పరిస్థితులు ఏమీ చక్కబడలేదు. దీంతో మహారాజు, మహారాణి కూడా రాజ్యం వదిలి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు మహారాజు రాణితో ఇలా పలికాడు. మహారాణి, మీ దగ్గర ఉన్న నాణాలని మూటకట్టండి, మనం రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోదాం అని పలకగా రాణి ఆ మాటలకు ఎంతో బాధపడి కొన్ని వస్త్రాలు, కొన్ని నాణాలు మూటకట్టుకుని రాజ్యం నుంచి వేరొక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. రాజులు చూసిన శని కోపంతో విపరీతమైన వాన కురిపించాడు. 4 వైపులా మేఘాలు కమ్ముకున్నాయి. చీకటి కమ్మేసింది. దారి కనిపించలేదు. అప్పుడు లక్ష్మీదేవి ఒక చిన్ని పాప రూపంలోనే అక్కడికి వచ్చి వారిని ఒక నది ఒడ్డుకు చేర్చింది. పాప రూపంలో వచ్చిన లక్ష్మీదేవి మాయమైపోయింది. ఇక మహారాజు, మహారాణి వారి ముందున్న నదిని చూసి, మనం ఇప్పుడు ఈ నదిని ఎలా దాటాలి అనుకున్నాడు. ఒక వ్యక్తి పడవపై రాజుగారు వైపు వస్తున్నారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, సాక్షాత్తు శనిదేవుడే. శనిదేవుడు ఒక వ్యక్తి రూపంలో రాజు వద్దకు వచ్చి
ప్రభు, ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు. దానికి మహారాజు, మమ్మల్ని నది ఒడ్డుకు దాటించు అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా పలికాడు, మహారాజా, ఈ పడవలో ఇద్దరు మాత్రమే సరిపోతారు. ఒకరు నేను, మరొకరు నాతో ప్రయాణించే వ్యక్తి. కానీ మీరు ఇద్దరు ఉన్నారు, మీతో పాటు కొన్ని సామాన్లు కూడా ఉన్నాయి అని పలకగా, రాజు, అయితే ముందు ఈ పడవలో నా భార్య అయిన చిత్రాంగిని ఎక్కించుకో, ఆ తర్వాత నన్ను ఎక్కించుకో, చివరిగా ఈ మూటలని తీసుకొని మా వద్దకు వచ్చేయన్నాడు. రాజు మాటలు విన్న ఆ వ్యక్తి సరే అని చెప్పి ముందుకు రాణిని ఒడ్డుకు చేర్చాడు. ఆ తర్వాత రాజును ఒడ్డుకు చేర్చాడు. చివరిగా రాజుగారు తెచ్చుకున్న మూటలను అడవిలో ఎక్కించుకొని వస్తున్నాడు. ఆ వ్యక్తి రూపంలో ఉన్న శనిదేవుడు నది మధ్యలోకి రాగానే పడవతో సహా మాయమైపోయాడు. రాజు వద్ద ఉన్న డబ్బంతా శనిదేవుడు తీసుకొని మాయమైపోయాడు. ఇది చూసి రాజు, రాణి ఎంతో బాధపడ్డారు. అయినా పర్వాలేదు, మనిద్దరం కష్టపడి పంచుకుందాం, ఎంతో కొంత ధనాన్ని పోగు చేసుకుందామని మహారాజు రాణికి ధైర్యం చెప్పాడు. వీరిద్దరూ ఒక నగరానికి చేరుకుంటారు. ఆ నగరంలో చిన్న పాక వేసుకొని నివసించడం ప్రారంభించారు. రాజు కట్టెలు కొట్టుకుని వచ్చి ఆ కట్టెలను వంట చేసుకోవడానికి ఉంచి మరికొన్ని కట్టెలను అమ్మి ధనం సంపాదించడం ప్రారంభించాడు. లక్ష్మీదేవి దయవల్ల రాజుగారికి గంధం చెక్కలు దొరికాయి. ఆ గంధం చెక్కలను అమ్మి మహారాజు చాలా ధనాన్ని పోగు చేసుకున్నాడు. ఈ విధానంగా మహారాజు, మహారాణి ఇద్దరు సుఖంగా జీవించడం ప్రారంభించారు. ఇది చూసిన శనిదేవుడు రాజు ఆనందాన్ని చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉండగా రాజు నివసిస్తున్న రాజ్యంలో గంధం చెక్కలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి ఒక వ్యాపారి రోజు నావలో ప్రయాణం చేస్తూ ఉండేవాడు. అప్పుడు శనిదేవుడు ఒకసారి ఆ వ్యాపారి నావను ముందుకు వెళ్లకుండా వేశాడు. నావ ఎందుకు వెళ్ళటం లేదు అని వ్యాపారి ఆలోచిస్తూ ఉండగా, ఇంతలో శనిదేవుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో అక్కడికి వచ్చి వ్యాపారితో ఇలా పలికాడు, ఈ గ్రామంలో ఒక ప్రతిభిత స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఈ నావను తాకితేనే ఈ నావ ముందుకు వెళ్తుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు. బ్రాహ్మణుడి మాటలను ఆ వ్యాపారి నమ్మలేదు. కానీ నావ కదలడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ కూడా చేసిన నావ కదలటంలో వ్యాపారి ఇలా ఆలోచించాడు, ఎన్ని ప్రయత్నాలు చేసినా నా నావ కదలటం లేదు. నిజంగా ఆ బ్రాహ్మణుడు చెప్పినట్టుగా ఈ రాజ్యంలో ఉన్న ప్రతివేత స్త్రీ నా నావను తాకితేనే నా నావ ముందుకు కదులుతుందేమో, చూద్దాం అనుకుంటాడు. వెంటనే అక్కడ ఉన్న కొంతమంది స్త్రీలు కలిసి ఇలా అంటాడు, చూడండి, మీలో ఎవరైతే ప్రతివేత అయిన స్త్రీ ఉంటారో వారు నా నావను తాకండి, అప్పుడే నా నావ ముందుకు సాగుతుంది అంటాడు. ఆ మాటలు విన్న స్త్రీలంతా కూడా ముందుకు వచ్చి నావను తాగుతారు. ఇంతలో ఒక స్త్రీ వెళ్ళి రాణి చిత్రాంగిణికి నా విషయం చెప్తుంది. అయితే రాణి, నేను రాను అని సమాధానం చెప్తుంది. ఎందుకంటే ఆ సమయంలో ఆమె భర్త ఇంట్లో లేడు, ఆయన వచ్చే సమయానికి ఆమె ఇంట్లో లేకపోతే బాధపడతాడని ఆమె అలా చెప్తుంది. రాజ్యంలో ఉన్న స్త్రీలంతా నావను తాకడానికి వచ్చి నావను తాకినా సరే ఆ నావ ముందుకు కదలదు. అప్పుడు ఒక స్త్రీ వ్యాపారితో ఇలా పలుకుతుంది, రాజ్యంలో ఉన్న స్త్రీలంతా కూడా అయిపోయారు, కానీ ఒక్క స్త్రీ మాత్రం మిగిలిపోయి ఉంది. ఆమె రమ్మన్నా రావటం లేదు, తన భర్త వస్తే కానీ ఇల్లు కదలనని చెప్తుంది అని చెప్పగా, వెంటనే వ్యాపారి దయచేసి ఈ ఒకసారి ఆమె వద్దకు వెళ్ళి మళ్ళీ ఈ విషయం గురించి చెప్పండి అంటాడు. ఇక ఆ స్త్రీ రాణి చిత్రాంగి దగ్గరకు వెళ్ళి నావ దగ్గరకు, నీ ఒక్కదానివే రాలేదు, నువ్వు తాకితే కానీ ఆ నావ కదిలేరాలేదు అని పలుకుతుంది. అప్పుడే వచ్చిన మహారాజు ఈ మాటలు విని రాణితో ఇలా పలుకుతాడు, ప్రజలు కష్టంలో ఉంటే చూస్తూ ఊరుకోకూడదు, ప్రజలు కష్టములను సహాయం చేయాలి అని రాజు రాణికి నచ్చజెప్పి నావ దగ్గరకు తీసుకెళ్తాడు. నావలో ఉన్న వ్యాపారి మహారాణి యొక్క ఆనందానికి ఆమెను తనతో తీసుకెళ్లాలని అనుకుంటాడు. తీరా ఆమె నావపై చేయి వేయగానే నావ కదులుతుంది.
అది చూసి రాజు, వ్యాపారి, అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యపోతారు. కొంత సమయానికి ప్రజలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రాజు, రాణి, వ్యాపారం మాత్రం అక్కడే ఉంటారు. వ్యాపారి వారికి కృతజ్ఞతలు చెప్తాడు. కానీ వెంటనే రాణిని తన చెల్లెలకిచ్చుకోవాలి అని ఆలోచనతో రాజుని వెనక్కి తోసేసి రాణిని నావలో ఎక్కించుకొని చాలా దూరం వెళ్ళిపోతాడు. రాజు చూసేసరికి నావ కదిలిపోతుంది. దీంతో చిత్రాంగిని సూర్య భగవాను ఇలా ప్రార్థిస్తుంది. స్వామి, నా కురుపితనాన్ని ఇవ్వు, నేను నా శరీరాన్ని ఎవరికి ఇవ్వను, ఓ సూర్యదేవా నా శీలాన్ని కాపాడు అని ప్రార్థిస్తుంది. దీంతో సూర్యభగవానుడు చిత్రాంగి రూపాన్ని కురూపిగా మార్చేస్తాడు. ఆమెను చూసిన వ్యాపారి ఎంతో ఆమెను తాకే సాహసం కూడా చేయడు. ఇక చేసేదేమీ లేక ఆమెను నా నావలోనే ఉంచుతాడు. తనతోనే ఆ నావను ఇతర దేశాలకు ప్రయాణం చేస్తాడు. ఇక రాజు విషయానికి వస్తే, భార్యను పొడగొట్టుకున్న రాజు తనకు ఉన్న ఆస్తినంతా వదిలేసి ఒక ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఉన్న సాధువునకు, గోవునకు సేవ చేస్తూ ఉంటాడు. గోవులకు ఆహారం పెడుతూ ఉంటాడు. అయితే లక్ష్మీదేవి కోపం వల్ల ఆవులు వేసే పేడ కాస్త బంగారు పేడలుగా మారిపోతాయి. ఆ రాజు బంగారు పేడ ముద్దలతో చాలా ధనవంతుడిగా మారిపోతాడు. ఆ బంగారు ముద్దలను బాగా పోగు చేస్తాడు. తన భార్యను తీసుకొని వెళ్ళిన వ్యాపారి ఏదో ఒకరోజు మళ్ళీ రాజ్యానికి రాకపోతాడా అని ఆశగా ఎదురు చూస్తూ ఉంటాడు. కాలాన్ని గడుపుతుంటాడు. ఒకరోజు ఆ రాజు బంగారాన్ని కరిగించి ఏదైనా తయారు చేయడానికి పక్క రాజ్యానికి వెళ్దామనుకుంటాడు. అప్పుడు ఆ రాజుకు ఆ వ్యాపారి నావ కనిపిస్తుంది. వెంటనే అతన్ని పిలుస్తాడు. రాజుకు ఆ వ్యాపారి గుర్తుకురాడు. కానీ రాజు ముసుగు వేసుకొని ఉండడం వలన వ్యాపారి రాజును గుర్తుపట్టాడు. వ్యాపారి రాజు వద్దకు రాగానే రాజు ఇలా అంటాడు, అయ్యా, నన్ను ఆ నది వడ్డకు చేర్చండి. నా వద్ద చాలా బంగారం ఉంది. నేను దీన్ని కరిగించి నా భార్యకు మంచి ఆభరణాలు చేయించాలి అని బంగారు ముద్దలు ఉన్న మూటని ఇస్తాడు. బంగారంపై ఆశపడిన వ్యాపారి రాజును నావలో ఎక్కించుకుంటాడు. తీరా రాజు రాణిని వెతికే పనిలో ఉండగా వ్యాపారి వెనక నుంచి వచ్చి రాజును నీటిలో తోసేస్తాడు. నీటి శబ్దం విన్న రాణి బయటకు చూసి రాజు నీటిలో పడిపోవడం చూసి ఒక గాలి తగలగడను నీటిలోకి విసిరిస్తుంది. రాజు ఎలాగోలాగా ఒడ్డుకు చేరుకుంటాడు. అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు, రాజులు మీరెవరు, మీరు ఇలా నీటిలో ఎందుకు కొట్టుకొని వచ్చారు అని అడగ్గా, అప్పుడు మహారాజు నేను నాకున్న సర్వస్వాన్ని కోల్పోయాను అని చెప్తాడు. అప్పుడు అక్కడున్న ప్రజలంతా కలిసి ఆ రాజును ఆ రాజ్యంలో రాజు వద్దకు తీసుకొని వెళ్తారు. శ్రీవత్సరాజు ఆ రాజ్యపు రాజును చూసి ఇలా పలుకుతాడు, అయ్యా, నాకు మీ రాజ్యంలో ఏదో ఒక పని ఇప్పించండి అని పలకగా ఆ మాటలు విన్న మహారాజు పూల మాలికగా శ్రీవత్సరాజును నిర్మిస్తాడు. ఆ మహారాజు అంటే శ్రీవత్సరాజు పూల మాలిక ఉంటూ చుట్టూ ఉన్న పూల మొక్కలని అందంగా పెంచడం ప్రారంభించాడు. మహారాజుకి ఒక కూతురు ఉంది. ఆమె అలంకరణ కోసం తోటల నుంచి కొన్ని పూలను దండగా గుచ్చి ఆమెకు పంపేవాడు. అయితే ఒకరోజు రాజుగారి కూతురు చిలికత్తెలతో ఇలా పలుకుతుంది, ఈ మధ్య నాకు వచ్చి పూల మాలికలు ఎంతో అందంగా ఉంటున్నాయి, ఎవరు వీటిని ఇంత అందంగా కడుతున్నారు అని అడుగుతుంది. దానికి చెలికత్తెలు, మహారాణి గారు, రాజుగారు కొత్తగా ఒక పూలని ఏర్పాటు చేశారు, ఆయనే ఈ పూల మాలలను ఎంతో అందంగా తయారు చేస్తున్నాడు అని సమాధానం చెప్పింది. ఆ మాటలకు ఆ యువరాణి ఆ తోటమాలి చూడడానికి తోటలోకి వెళ్తుంది. పూల మొక్కల మధ్యలో ఉన్న శ్రీవత్సడి అందాన్ని చూసి యువరాణి అతన్నే భర్తగా పొందాలని కోరుకొని ఈ విషయాన్ని నేరుగా తండ్రి గారికి చెప్తుంది. తండ్రి చాలా కాలంగా అతన్ని కూడా చూస్తూనే ఉన్నాడు, అంటే శ్రీవత్సని చూస్తూనే ఉంటాడు. అతని ప్రవర్తన సామాన్యం ప్రజలుగా లేదు. ఒకప్పుడు రాజుగా చేసిన లేదా రాజ్యసభలో ఒక వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఏదైతే అదైందని నీ సంతోషం విని, నా సంతోషం విని
మహారాణితో చెప్పి రాజు శ్రీవత్సని పిలిపించాడు. అప్పుడు యువరాణి, నిన్ను పెళ్లి చేసుకోవాలని నాకు కోరికగా ఉందని శ్రీవత్సుడికి చెప్తుంది. దానికి శ్రీవత్సుడు, నేను ఎవరిని పెళ్లి చేసుకొని వ్యక్తిని కాదు, ఆయన నాకు ముందే పెళ్ళైపోయింది, నేను నా భార్యను కోల్పోయాను అని సమాధానం చెప్తాడు. దానికి యువరాణి, అయినా పర్వాలేదు, నిన్ను వివాహం చేసుకుంటాను అనగా శ్రీవత్సరాజు కూడా ఒప్పుకుంటాడు. వారిద్దరు వివాహం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఒకరోజు శ్రీవత్సుడు రాజభవనంపై ఉండగా రాజుకు నావలు కనిపించాయి. ఆ నావలను ఎవరు ఎక్కడికి ఎలా పంపిస్తున్నారో అని రాజు యువరాణిని అడుగుతాడు. అప్పుడు యువరాణి, ఆ నావను ఇతర ప్రాంతాలకు రవాణా కోసం పంపుతా, అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు, తానే నావల వచ్చి అదే వస్తువును చూస్తూ నావ ఎక్కడికి వెళ్ళాలో చెప్తాడు అని పలకగా, ఆ మాటలు విన్న శ్రీవత్సరాజు, నాకు సంబంధించిన వాటిలో ఏదైనా పని నాకు చూడమని ఈ తండ్రి గారితో చెప్పు అంటాడు. అప్పుడు యువరాణి ఇలా పలుకుతుంది, నాదా, నీ రాజ్యం అంతా కూడా నీ సొంతం, మీరు మీరు నచ్చిన పని చేసుకోండి, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీరు ఇప్పుడు నా భర్త, ఈ రాజ్యానికే రాజు, మిమ్మల్ని ఎవరైనా కదిలిస్తే వాళ్ళని క్షమించకండి అని చెప్తుంది. ఆ మాటలు విన్న శ్రీవత్సరాజు మరుసటి రోజు నావ నుండే ప్రదేశానికి వెళ్తారు. తన భార్యను మరియు బంగారాన్ని దొంగిలించిన వ్యాపారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. కొన్ని రోజులు గడిచాక వ్యాపారి నావపై రావడం చూసిన శ్రీవత్సరాజు ఆ వ్యాపారాన్ని తన వద్దకు తీసుకురమ్మని భటులకు చెప్తాడు. వెంటనే పనిచేసేవారు ఆ వ్యాపారాన్ని పట్టుకొని శ్రీవత్సరాజు వద్దకు తీసుకొని వస్తారు. అప్పుడు శ్రీవత్సుడు అతన్ని పట్టుకొని, నా భార్యను బంగారాన్ని దొంగిలించిన వాడు ఇతనే అని మహారాజు పొంగిట నిలబడతాడు. పనిచేసేవారు నావల్లో వెతకగా శ్రీవత్సరాజు యొక్క బంగారం మూటలు కనబడతాయి. ఆ బంగారు మూటలను మహారాజుకు అప్పచెప్తాడు. అదే విధానంగా ఆ నావలో ఒక ముసలావిడ కురూపి అయిన స్త్రీని కనబడుతుంది. ఆమెను కూడా రాజ్యసభకు తీసుకురాగా శ్రీవత్సుడు భార్యని గుర్తించి, చిత్రాంగిని, నీకేమైంది, ఎందుకు ఇలా కురూపిగా తయారయ్యావు అని అడగ్గా, దానికి చిత్రాంగిని, మీరు భయపడకండి, ఆ వ్యాపారి నన్నేమీ చేయలేదు, నేను సూర్య భగవాన్ని ప్రార్థించి నా పవిత్రతను కాపాడుకోవడానికి నాకు గురుపి రూపాన్ని ఇవ్వమని అడిగాను, అందుకే నేను ఇలా మారిపోయాను, నేను మళ్ళీ మామూలుగా మారిపోగలను అని చెప్పి సూర్య భగవాను మళ్ళీ ప్రార్థించింది. ఇప్పుడు రాణి చిత్రాంగిని మునుపటి కంటే ఇంకా అందంగా మారిపోయింది. దీంతో రాజు ఎంతో సంతోషించాడు. ఇక యువరాణి వంక చూసి, నువ్వేమీ బాధపడకు, నేను ప్రయాగ నగరానికి రాజును, కొన్ని కారణాల వల్ల నా రాజ్యాన్ని కోల్పోయాను, నేను నా మొదటి భార్యను ఎలా అయితే ప్రేమిస్తానో నిన్ను కూడా అలాగే ప్రేమిస్తాను అంటాడు. ఇక రాజు శ్రీవత్సరాజు తనకి అల్లుడైనందుకు ఎంతో సంతోషించాడు. అల్లుడికి కొంత ధనాన్ని ఇస్తాడు. అప్పుడు ఇలా చెప్తాడు, తిరిగి నీవు ఈ రాజ్యాన్ని పొందు అంటాడు. అప్పుడు శ్రీవత్సుడు తన రాజ్యాన్ని కవసం చేసుకొని ఒక మంచి ముహూర్తం చూసుకొని ఇద్దరు రాణులతో కలిసి శ్రీవత్స రాజ్యంలో అడుగుపెట్టి సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. కొన్ని రోజుల తర్వాత రాజు వద్దకు లక్ష్మీదేవి, శనిదేవుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు, మహారాజా, మేమిద్దరం కావాలని నిన్ను పరీక్షిద్దామని మేము ఇలా చేశాం, మా ఇద్దరి మధ్య ఎటువంటి వాదన జరగలేదు అని చెప్పి శని ఇలా పలుకుతాడు, నేను నీకు ఒక విషయం చెప్తాను, వీటిని గుర్తుపెట్టుకో, ఏ మనిషి అయితే జీవితంలో ఎన్ని విపత్తులు వచ్చినా సత్య మార్గంలో నడుస్తాడో అతడికి ఎప్పటికీ నాశనం ఉండదు, అటువంటి వారికి దేవతలు కూడా సహాయం చేస్తారు, అలాగే ఏ మనిషి అయితే అబద్ధాలు ఆడుతాడో తన వ్యసనాల కోసం ఇతరులు వాడుకుంటాడో అటువంటి వాడు ముందు సుఖాలు అనుభవించిన నా ప్రభావంతో కష్టాలు అనుభవించేలాగా నేను చేస్తాను. రాజా, నీవు కష్టకాలంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గర చేతులు చాపలేదు, నీ కష్టంతో నీవు బతికావు, అదేవిధంగా యువరాణ్ణి పెళ్లి చేసుకున్న సమయంలో కూడా నీకు అత్యాశ పడలేదు, నీ నిజాయితీని నిరూపించుకున్నావు. మహారాజా, నీ నీతి, ధర్మం, సత్య మార్గం వల్ల నేను చాలా సంతోషాన్ని పొందాను, కాబట్టి
నా ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ నీకు ఉంటాయి. దీనికి కారణంగా నీ రాజ్యం మునుపటి కంటే కూడా సిరి సంపదలతో తుల్లతూగుతూ ఉంటుంది. నేను చెప్పి ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకో. నా ఆశీర్వాదం ఎవరిపైనైతే ఉంటుందో వారు కొన్ని క్షణాల్లోనే ధనవంతులుగా మారుతారు. ఎవరైతే నాకు కోపాన్ని కలిగిస్తారో అటువంటి వారిని నేను క్షణాల్లోనే కటిక పేదవాడిగా చేస్తాను. కాబట్టి మనుషులంతా కూడా గుర్తుపెట్టుకోండి, నా కృప మీపై ఉంటేనే సకల సంపదలు సుఖాలు మీ సొంతమవుతాయి అని చెప్పి శని భగవానుడు అదేవిధంగా లక్ష్మీదేవి అంతర్ధానమైపోయారు. ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది, సకల శుభాలు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమో శివాయ, ఓం శ్రీ మాత్రే నమః, ఓం నమో నారాయణాయ, ఓం శ్రీ మాత్రే నమః.